హాయ్ మై డియర్ స్టూడెంట్స్, జనవరి నెల అయిపోయిందండి, ఇంకా ఫిబ్రవరిలోకి వచ్చేసాం మనం కదండి. ఫిబ్రవరి అంతా కూడా ఎగ్జామ్సే, ఎలాగో కాలేజెస్ స్కూల్స్ అన్నీ కూడా రివైపన్ అయిపోయినాయి కదండి. యాక్చువల్గా ఓయూ నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చిందండి, బీసీఏ వాళ్ళకి 14th నుంచి 18th వరకు బ్యాక్లాగ్తో సహా అన్ని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చేశారు అన్ని సెమిస్టర్లకు సంబంధించినటువంటిది. అంటే ఇంకా మన బీకామ్ వాళ్ళకి బీఎస్సీ వాళ్ళకి కూడా అతి త్వరలోనే ఉండబోతున్నాయి అన్నమాట. అంటే మనకి ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్లో కానీ లేకపోతే మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఉండొచ్చండి. కాబట్టి ఎగ్జామ్కి చక్కగా ప్రిపేర్ అయిపోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. పుస్తకాలతో మనం ఎప్పుడు కూడా కుస్తీ పడుతూ ఉండాలి, పుస్తకాలే మన నేస్త్రాలు కావాలండి. సో నా ఈ చిన్న చిన్న వీడియోస్ కూడా చాలా చాలా యూజ్ చేసుకోండి. అలాగే ఇక ప్యాటర్న్ ఎలా ఉంటుందని చెప్పి చాలా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయండి. ఈ ప్యాటర్న్ గురించి మాత్రం ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. తర్వాత ఏంటంటే ఏదేమైనప్పటికీ మనమైతే 5 యూనిట్స్ ప్రిపేర్ అయి ఉంటే మాత్రం చాలా 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 మంచిదండి, ఎందుకంటే టైం కూడా దొరికింది కాబట్టి. చక్కగా ప్రిపేర్ అయిపోయింది మై డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్స్ ఉంటే మాత్రం అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి అలా స్టార్ట్ కావచ్చండి. లేకపోతే మాత్రం ఇంకా మీరు మార్చి ఫస్ట్ వీక్ సెకండ్ థర్డ్ నుంచి ఇలా కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఏదేమైనప్పటికీ నీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. చక్కగా పుస్తకాలతో కుస్తీ పట్టండి, చదవండి 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 చదవండి, అంతే కదండి. అన్ని సమస్యలకు ఒకటే చక్కటి పరిష్కారం, చదువు 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 చదువు. తల్లిదండ్రులు పడ్డ కష్టానికి మనం అందజేసినటువంటి ఒక ఫలితమే చదవండి. థ్యాంక్ యూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండి. సో గెట్ రెడీ ఫర్ ది ఎగ్జామ్స్ మై డియర్ స్టూడెంట్స్. సో త్వరలోనే అతి త్వరలోనే మీకు టైం టేబుల్ కూడా రిలీజ్ అయిపోయినా మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనమాట. ఎందుకంటే ఇప్పటికే ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చేసింది, అందరూ కూడా చక్కగా ఫీజు కట్టేస్తున్నారు. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్తో సహా అన్ని ఎగ్జామ్స్ కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఉండొచ్చు అనమాట. ఇంకా ఎగ్జామ్స్ గురించి టెన్షన్ వదిలేసేయండి, చదవడం అనేది ఇంపార్టెంట్ కదండి. క్యాలెండర్ మనకి ఎంతో ఎంతో సహాయపడుతుంటుందండి. ఒక పేజ్ అప్లై అయిపోయింది కొత్త సంవత్సరంలో, రెండో దాంట్లో కూడా మనం వచ్చేసాం. I wish all the best to all the students and watch my videos, at least exams work. Please do subscribe to my channel, Venkat Venkat Presents Dhanam.